Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆలోచన కథ యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచన కథ యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మనం ఏంటంటే మనం వాళ్ళకన్నా ధన్యులు ఏం కాదు. ఆ కింద అంటాడు చూడండి, ఆ కింద ఎంత అద్భుతమైన మాట అంటాడు చూడండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి. అంటే లోకం మీద నేరస్థాపన చేస్తాడు రేపు పొద్దున్న. లోకం మీద అంటే ఎవరి మీద? ఇట్ట ఏలుబెట్టి చూపిస్తాడు మిమ్మల్ని. ఇట్లా ఏలుబెట్టి చూపించి నేరస్థాపన చేయబోతున్నాడు. ఏమని చెప్పనా, మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి సహోదరులారా, మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా మీకు చెబుతూ ఉన్నా సరే, అంతకుముందు జరిగిన సంగతులు ఇదిగో పలానాసారి ఇలా జరగలేదు, అన్నిటికీ ఆధారాలు చూపిస్తూ చెప్పినా మీరు నమ్మలేదు. మాకే ఆధారాలు లేవు, అంతకుముందు జరిగిన వైనం లేదు. నో ఎగ్జాంపుల్స్, నో ఇలస్ట్రేషన్స్, ఏం లేవు అప్పటికి మాకు. అవి ఏమి లేకపోయినా దేవుడు చెప్పాడు, మేము చేసామంతే. మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇదిగో ఇంతకుముందు అబ్రహాం చూడండి, ఇదిగో ఇస్సాకు చూడండి, ఇదిగో యాకోబు చూడండి, ఇదిగో నహో చూడండి, ఇదిగో పలానా చూడండి అని వీళ్ళందరినీ చూపిస్తూ ఆధారాలతో సహా చెప్పినా మీరు నమ్మలేదు. కానీ మాకు ఏ ఆధారాలు లేకపోయినా దేవుడు చెప్పాడు, మేము నమ్మాం, దేవుడు చెప్పినట్టు చేసాం. అందుకే మా ఇంటిని, మా ఇంటి వాళ్ళందరినీ కాపాడుకున్నాం. ఈరోజు దగ్గర కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన దాన్ని నమ్మి ఆ ప్రకారం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి
ఆ రోజున భయంకరమైన ప్రళయం నుండి రక్షించడానికి మన ప్రభు మనకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నాలుగు దినాల్లో వచ్చిన ప్రళయం జల ప్రళయం, రాబోతున్న దినాల్లో రాబోతున్న ప్రళయం ఏంటో చెప్పనా? అగ్ని ప్రళయం రాబోతుంది. అగ్ని ప్రళయం రాబోతుందని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా? ఉందండి. సొదొమ గుమారా అనే పట్టణం మీద అగ్ని ప్రళయం కులిసింది, పట్టణం నిమిషాల్లో దగ్ధమైపోయింది. ఏమంటే అంత మాత్రమే కాదు, మోషే దినాలలో అలా అగ్ని కురిసింది. ఒక 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 భాగం ఆ మోషేకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా అక్కడికక్కడ భస్మం అయిపోయారు. ఒకసారి ఇలా ఆలోచిస్తే అగ్ని ప్రళయం అక్కడక్కడ కురిసిన సన్నివేశాలు ఉన్నాయి, కానీ ప్రపంచం మొత్తం మీద అగ్ని ప్రళయం ఒక్కసారే కుమ్మరించబడబోతుంది. అది ప్రభు రాకడ దినాల్లో. అదే అంటాడు, నాహు దినాల్లో జల ప్రళయం ఎలా వచ్చిందో రాబోతున్న దినాల్లో మనుష్య కుమారుడు వచ్చేటప్పటికి అగ్ని ప్రళయం రాబోతుంది. నాహు దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వాళ్ళందరినీ రక్షించుకోగలిగాడు. ఈ రోజున దేవుని చేత హెచ్చరించబడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, అగ్ని ప్రళయం రాబోతుంది, అది దేవుని హెచ్చరిక. అగ్ని ప్రళయం నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రక్షించుకోవాలంటే మీరు ఈ రోజు ఆ ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళిక ఏంటి? ఏంటి ఆ ప్రణాళిక? ఎక్కువసేపు ఏం చెప్పను, 5 నిమిషాలు చెప్తాను. త్వర త్వరకు ఒక్కసారి చూడండి, జఫన్యా గ్రంథం ఒక్కసారి చూద్దాం. జఫన్యా గ్రంథం హబక్కూకు తర్వాత ఉండదు. 773 పేజ్ నెంబర్ పాత నిబంధనలో 773 పేజ్ నెంబర్ జఫన్యా గ్రంథం. నేను మీకోసం చదువుతాను, ఉన్న సమయం తక్కువే కాబట్టి. మొదటి అధ్యాయంలో 14 అంటారు చూడండి, యెహోవ మహాదినం సమీపమాయను. ఏంటంట, యెహోవ మహాదినం, యెహోవా దినం సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించండి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలు మహారోదన చేయు దినం, ఆ దినము ఉగ్రత దినం, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినం. అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములు గాఢాంధకారము కమ్ము దినము. అమ్మమ్మమ్మో, ఇవన్నీ వింటుంటే భయంకరంగా ఉంది కదా. ఆ కాస్త కిందకు వచ్చేటప్పటికి 18 చూడండి, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారముల వారిని తప్పించలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. చూపించేశాను మీకు, యెహోవా దినం వస్తుందంటే ఏదో అనుకున్నారు మీరు, సర్వనాశనం జరగబోతుంది, భయంకరమైన ప్రళయం జరగబోతుంది. నేను అనుకుంటున్నా దటే అదేనేమో 3వ ప్రపంచ యుద్ధం, భయంకరమైన ప్రళయం జరగబోతుంది, అగ్ని ప్రళయం జరగబోతుంది. ఒక ఆయన అన్నాడు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు పోటీగా పాకిస్తాను, చైనా బాంబ్స్ రెడీ చేసుకుంది. అమెరికాకు పోటీగా తినటానికి మాకు తికానా లేకపోయినా మా దగ్గర కావాల్సిన బాంబు నిల్వలు ఉన్నాయని రష్యా రెడీ చేసుకుంది. రష్యాకు పోటీగా అమెరికా, ఇండియాకు పోటీగా పాకిస్తాన్, ఇండియాకు పోటీగా చైనా, ఇలా ఒక దేశానికి పోటీగా మరి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ వీటన్నిటికీ ఒకదానికి ఒకటి పోటీగా అందరూ బాంబులు నిల్వ చేసుకున్నారు. ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఆయన అన్నమాట ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి నిల్వ చేసుకున్న బాంబుల్ని ఒక్కసారి అందరూ ప్రయోగం చేయగలిగితే ఇప్పుడు ఇలాంటి ప్రపంచాలు ఇంకో 33 ప్రపంచాలు ఉన్నా 33 ప్రపంచాలు కూడా దగ్ధమైపోద్దంట నిమిషంలో. అంత భయంకరమైన విస్ఫోటన జరగబోతుందంట. ఎన్ని ప్రపంచాలు నాశనం అయిపోయి అంత బాంబు నిల్వ చేసుకున్నారు. ఇప్పుడున్న ఈ ప్రపంచం కాదు, ఇలాంటి ఇంకో 33 ఉన్న 33 ప్రపంచాలు కూడా నిమిషంలో భస్మం అయిపోతాయంట, అంత బాంబు నిల్వ చేసుకున్నారంట. అంటే వీళ్ళంతా ఏం సంకేతాలు ఇస్తున్నారు చెప్పునా? దేవా, నువ్వు అక్కడ నుండి ఒక సిగ్నల్ ఇవ్వలే చాలు, ఇక్కడ మాకు మేము నాశనం చేసుకున్నారు, రెడీ చేసుకున్నాం అన్నట్టు రెడీ చేసుకున్నారు. ప్రపంచం అంతా అగ్నితో, అగ్ని ప్రళయంతో నాశనం కాబోతుంది. సొంత మాటలు చెప్పొద్దు బాస్ట్ గారు, బైబిల్లో ఉందా మాట. పేతురు రాసిన 2వ పత్రిక దీన్ని, ఉట్టి మాటలు ఎప్పుడు నేను చెప్పను. 3వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 7వ వచనం చూడండి, అయితే అప్పుడు నాకాశం భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రము చేయబడింది. చూడండి చూడండి 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నాశనమైంది. చూడండి అక్కడ జల ప్రళయాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ టైంలో నాహు టైంలో అప్పుడు నీళ్లతో మునిగి నాశనమైంది, కానీ రాబోతున్న దినాల్లో ఇప్పుడు నాకాశం ఇప్పుడున్న భూమి అగ్నితో నాశనం అవడానికి నిల్వ చేయబడి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు అగ్నితో నాశనం అవబోతుంది. దాని గురించి పేతురు రాసిన 2వ పత్రికలో ఒక చక్కని మాట అంటాడు, ఏం జరగబోతుంది అక్కడ మాట్లాడాడు, భయంకరంగా ఉంటుంది ఆ మాటలు. మీకోసం నేను చదువుతాను చూడండి. అయితే ప్రభు దినము దొంగవలే వచ్చుచున్నవి, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో కరిగిపోవును, భూమియు దాని మీద ఉన్న కుర్చీములు కాలిపోవును, అవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోబోతున్నాయి.
పంచభూతంలో మొత్తం ఆకాశం భూమి మొత్తం రగులుకోబోతుంది. భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి జరగబోతుంది. అయితే మనం ఏం చేయాలి? మన తక్షణ కర్తవ్యం ఏంటి? తకామని చెప్పేసి నేను ముగించేస్తాను. మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏం చేయాలి? నాహు అన్ని చేశాడు, నేను ఇప్పుడు మనం ఏం చేయాలి? జఫన్య గ్రంథం ఇందాక తీశారు కదా, ఆ జఫన్య గ్రంథానికి వెళ్దాం, 2వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ ఏమంటున్నారో చూడండి, ఏమంటున్నారో చూడండి. నేను మొదలు వచ్చిన గానను చూస్తా. చిగ్గుమాలిన జనులారా అన్నాడు, జనులారా కూడి రండి. ఆ దినాల్లో ఉన్న ప్రవక్తలు మామూలు కాదు, రోషం కలిగిన వాళ్ళు. జనులారా కూడి రండి. ఏం చేయాలి? కూడి వచ్చారు మీరు, ఈ సమాజ కూటములో కూడి వచ్చారు. ఏం జరగబోతుంది? పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఎప్పుడు కూడి రావాలి? దేవుని దినం, ఆ ఉగ్రత దినం రాకమునిపే, విధి నిర్ణయం కాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు మీ మీదకి యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. అంటే సమాజ కూటమిగా కూడి రావడంలో మిస్ అవ్వద్దు మీరు. అయితే ఏం చేయాలి? దేశంలో సాత్వీకులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి నేడల. ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఉగ్రత దినమున మనం దాచబడాలంటే ఉగ్రత దినాన దాస్తాడా? దాస్తాడా? ఎక్కడ దాస్తాడు? ఒకసారి తీయండి, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు. సంఘంతో చెప్తాడంట, ఇదిగో ఈరోజు విన్న వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, నేను ఒక 3-4 పాయింట్లు చెప్తాను, ఆ ప్రకారం ఎవరు జీవిస్తారో వాళ్ళనంట వచ్చేసి ఆ ఉగ్రత దినాన తీసుకుని వెళ్ళి దాచిపెట్టేస్తాడంట. ఎక్కడ? అంతఃపురంలో దాచిపెట్టేసి అంటాడంట. తీసుకుని వెళ్ళిపోయి అంతఃపురంలో ప్రవేశపెట్టి లోనకెళ్ళిపోయిన తలుపేసేసుకోండి, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండండి అంటాడు. అలా లోన దాచిపెడతాడు, దాగి ఉండండి, ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రత తీర్పు వరకు దాగి ఉండండి, లోన దాచిపెట్టి అప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరి మీద ఉగ్రత కురిపిస్తాడు. ఉగ్రత దినాల్లో భూమి మీద పరిస్థితి ఎలా ఉండదో తెలుసుకోవాలని ఉందా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు ఈ భూమి మీద ఉగ్రుడై ఉగ్రత కురిపించే సమయంలో ఈ భూలోకం పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు చదివితే గుండెలు అవిసిపోతాయి, వెంటుకలు లేచి నిలబడతాయి, మీకు అంత టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు రాకమునిపి ఏం చేస్తాడు? దేవుడు వచ్చి సంఘాన్ని, పరిశుద్ధుల్ని అలా తీసుకుని వెళ్ళిపోయి అంతఃపురంలో దాచిపెట్టి మీరు దాగి ఉండండి, ఉగ్రత తీర్పు వరకు దాగి ఉండండి, దాచిపెట్టి అప్పుడు ఉగ్రత కురిపిస్తాడు. అయితే అలా మిమ్మల్ని దాచిపెట్టాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇక్కడ ఒక 3-4 పాయింట్ మనం తెలుసుకుందాం. దేశంలో సాత్వీకులై ఎలా ఉండాలంట? చెప్పట్లే కొంతమంది. ఎలా ఉండాలి? సాత్వీకులు అందరూ చెప్పండి, సాత్వీకులుగా ఉండాలి. ఆ కిందే దాని కిందే ఉందో చూడండి, దీనులు అన్నాడు. ఆ కిందే మళ్ళీ ఉందో చూడండి, వినయము అన్నాడు. అంటే 3 ఒకే కోపం సంబంధించినవి. ఆ దినాన్ని దాచబడాలంటే మనం ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి, దీనులుగా ఉండాలి, సాత్వీకులుగా ఉండాలి. 3 ఒకే అర్థం. అంటే అలా సాత్వికమైన మనసు, దీన మనసు, వినయం గల మనసు. ప్రస్తుతానికి ఎలా ఉంది? నువ్వు డాష్ రా అన్నావు అనుకోండి, మీ అయ్య డాష్, మీ అమ్మ డాష్, మీ తాత డాష్, మీ ముత్తాత డాష్, మీ ఫ్యామిలీ మొత్తం డాష్. ఇది ఇప్పుడు సాత్వికం, ఎలా నడుస్తుంది ట్రెండ్. అయితే క్రిస్టియానిటీలో ఈ ట్రెండ్ నడవటానికి వీలు? మనం ఎలా మారిపోవాలి? కొట్టిన వారిని కొట్టకుండాలి, తిట్టిన వారిని తిట్టకుండాలి. చెప్పండి, కొట్టిన వారిని తిట్టిన వారిని కొట్టిన వారిని తిట్టిన వారిని వన్స్ అగైన్ కొట్టిన వారిని తిట్టిన వారిని ఉండగలుగుతారా? ఉండగలుగుతారా? మమ్మల్ని కొట్టకపోతే మేమేం కొట్టమండి, కొడితే మాత్రం వాళ్ళు పళ్ళు. మమ్మల్ని తిట్టనంతవరకు మేమేం చేయమండి, తిడితే మాత్రం వాడు మొత్తం అసలు ఎందుకు పుట్టానా అనుకోవాలి. అలా చేస్తామండి, ఒకసారి ఆలోచించండి. నో, సాత్వికులం అయిపోతాం. ఏది ఆ రోజు దాచబడాలంటే సుమా, యాజ్ యూజువల్ ఎలాగే బతికేస్తామంటే ఆ రోజు ఇక్కడే ఉండిపోతారో. ఆ ఉగ్రత దినాల్లో ప్రకటన గ్రంథం 6 నుండి 18 వరకు ఎలా ఉంటుందో భూమి మీద వినండి, చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భయంకరమైన పరిస్థితులన్నిటినీ తాడుకోవాల్సింది భూమి మీద. అసలు అసలు మామూలు కాదు, అలాంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయని కని విని ఎరుగని భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి భూగోళంలో.
అవన్నీ తప్పించబడి అంతఃపురంలో దాచబడాలంటే మాత్రం ఎలా ఉండిపోవాలి చెప్పాలి. ఇంకోటి ఇంకోటి ఈ మూడు ఒకే సమయం వినయంగా ఉందాం, దీనంగా ఉందాం, సాత్వికంగా ఉందాం. అందరూ అనండి. రెండవ పాయింట్, ఆయన న్యాయ విధులు అనుసరించాలి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యం అనుసరిస్తేనే మనం ఆ రోజు తప్పించబడతాం. దేవుని వాక్యం అనుసరిస్తే తప్పించబడతామా? ప్రకటన 3:10 చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతా. లోకమంతటి మీదకి రాబోతుంది భయంకరమైన ఉగ్రత కాలం, శోధన కాలం, ఆ రోజు నిన్ను నేను కాపాడతా. ఎందుకో చెప్పనా, నువ్వు నా వాక్యాన్ని గైకున్నావు. దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు కాపాడతాడు ఉగ్రత దినాన. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని న్యాయ విధుల్ని అనుసరించి నడవాలి. చెప్పండి చెప్పండి, ఏమనుసరించి నడవాలి? ఆయన న్యాయ విధులను అనుసరించి నడవాలి. అంటే వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని అనుసరించి నడిచే ఆ మనస్సు మనకు వచ్చునుగాక. ఇక మూడో మాట ఏం చేయాలి చూడండి, కాస్త ముందుకు వెళితే యెహోవాను వెతకుడి. ఎవరిని వెతకాలి? యెహోవాను వెతకడం ఏంటి? ఇప్పుడు మనం యెహోవానే కదా వెతుకుతున్నాం అనుకుంటున్నారు కదా, మోకరించి. ఎక్కువ ఏమి వెతుక్కుంటున్నారు మీరు? ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళిపోయి మోకరించట్లా దేవుడి సన్నిధిలో. ఓ లిస్ట్ తీసుకొని ప్రభా మాకు ఇలా చేయి ప్రభా, మాకు అలా చేయి ప్రభా, మాకు ఇది ఈ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ మనవలని యేసునామని అడుచున్నాను తండ్రి, ఆమె తర్వాత చేసుకుందామయ్యా, టైం లేదయ్యా, ఏమనుకోద్దయ్యా. ఇది కదా మనం చేసేది. అసలు ఆయన వెతుకుతున్నాము, ఆయనతో గడపడానికి, ఆయనతో సమయం గడపడానికి, ఆయన చూడాలనే ఆశ ఈనాడు క్రైస్తవులకు ఉందంటారా? ఆయన స్వరాన్ని వినాలనే ఆశ ఈ క్రైస్తవ లోకానికి ఉందంటారా? ఆయన ద్వారా మేలు పొందాలనే ఆశ ఉంది, ఆయన ద్వారా స్వస్థత పొందాలి, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి, ఆయన ఇచ్చేవన్నీ అనుభవించాలని ఆశ అయితే ఉంది. కానీ ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయనతో స్నేహం చేయాలనుకునే క్రైస్తవులు తగ్గిపోయిన సమయంలో ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్తున్నాను, ఆయన్ని వెతకండి. ఈ లోకంలో ఉన్న వాటిని కాదు వెతకాల్సింది, ఆయన్ని వెతకండి. ఆయన వెతికేవారే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి దాచిపెడతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. లోకాన్ని వెతకడం కాస్త ఆపేయండి. బైబిల్లో మాట రాయబడింది, మత్తయి సువార్త 6:30 కానుండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో మీరు విచారించొద్దు, అన్య జనులు వీటన్నిటిని గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఆయన అవన్నీ మీకు. దాని ఇంగ్లీష్లో భలే చక్కగా అంటాడు, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ అంటూ యూ అని. అంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకండి, అండ్ ఆల్ దిస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ అంటూ యూ. అన్ని మీకు యాడ్ అయిపోతాయి. అంతే, నువ్వు వెళుతూ ఉంటే వెనకాల యాడ్ అయిపోతాయి. ఇంజిన్ ముందెళ్తుంటే భోగిలన్నీ ఎలా యాడ్ అయిపోయినాయో అలా మీకు కూడా అన్ని ఎడిషనల్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. అలా యాడ్ అయిపోవాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని వెతకాలి? దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, ఆయన వెతుకుదాం. ఆ తర్వాత అంటున్నాడు, నీతిని అనుసరించిన యెడల. ఏమనుసరించాలి మనం? నీతిని అనుసరించాలి. నాహు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గల కారణం నీతిని అనుసరించాడు. ఈరోజు మనం నీతిని అనుసరిద్దాం. నీతిమంతుడైన యేసయ్యను అనుసరిద్దాం. నీతి వాక్యాన్ని అనుసరిద్దాం. ఆ నీతిని అనుసరిస్తే ఖచ్చితంగా మనం ఆ రోజున తప్పించబడతాం. ఎన్ని సంగతులు నేర్చుకున్నాం? 4 సంగతులు నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటండి? సాత్వికంగా ఉండాలి. రెండో మాట ఏంటండి? దేవుని న్యాయ విధులను అనుసరించి నడవాలి. మూడో మాట ఏంటండి? యెహోవాను వెతకాలి. నాలుగో మాట ఏంటండి? నీతిగా ఉండాలి, నీతిని అనుసరించి నడవాలి. ఈ 4 పనులు మీరు చేస్తే ఆ రోజున మిమ్మల్ని దాస్తాడు. ఎక్కడ దాస్తాడు? అంతఃపురంలో దాస్తాడు. వచ్చేస్తుంది, ముంచుకుంటూ వచ్చేస్తాయి, కమ్ముకుంటూ వచ్చేస్తున్నాయి కడవరి దినాలు. ఒక పక్క నుండి తుడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. భయంకరమైన పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఏమండి అసలు, నేను మొన్న ఆదివారం, అంతకుముందు ఆదివారం మీకు గుర్తు చేశాను, ఆకాశం నుండి ఎవరో ఒక పెద్ద ఒక డ్రమ్ముతో నీళ్ళు అలా పోసేస్తూ ఉంటే, కుమ్మరించేస్తూ ఉంటే నీళ్ళు ఎలా పడతాయో, అలాగే ఆకాశం నుండి భూమి మీదకి ఒక డ్రమ్ముతో కుమ్మరించిన నీళ్ళు పడిపోతున్నాయి. పడతాం, దారగా పడతానే ఉన్నాయి. ఆ వీడియో క్లిప్పింగ్ వాట్సాప్లో మీ చాలామందికి వచ్చే ఉండి ఉంటాయి. ఎంతమందికి వచ్చినాయి ఆ వీడియో క్లిప్పింగ్? అదిగోండి ఇంతమందికి వచ్చినాయి. పైనుండి దార పోసినట్టుగా వచ్చేసి పడిపోతుంటే కింద నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు. ఒక గుంటలాగా ఉంది. ఇప్పుడు నేనున్నంత స్థలం, అంత స్థలంలో గుంటలాగా ఉన్నది, అందులో పడుతున్నాయి. ఈ పడిన నీళ్ళు ఇంత దార ఏమవుతుంది? కనీసం అట్టేట్లేదు, ఇట్టేట్లేదు, అక్కడే పడుతున్నాయి. అది ఏమైపోతున్నాయి నీళ్ళు కూడా తెలియదు. వింత కదా, ప్రభు రాకడ దినాల్లో నాకు ఇంకోటి వచ్చింది వాట్సాప్లో ఇంకొక వీడియో. అదేంటి చెప్పనా? అది అతి తక్కువ 11 సెకండ్లో వచ్చింది. అది వచ్చిన 11 సెకండ్లో నేను గ్రహించాను, ఆకాశంలో గుర్రం, తెల్లని గుర్రం పరిగెడుతుంది, అది మేఘాల్లో ఉంది. ఇది వచ్చిందా మీకు ఎవరికైనా వీడియోలో? అద్దుకోండి, అద్దుకోండి, ఎంతమంది సాక్షులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీడియోలో ఆకాశంలో తెల్లని గుర్రం పరిగెడుతుంది, గుర్రం పరిగెత్తే సీన్ ప్రకటన గ్రంథం 6 అధ్యాయంలో చూస్తాం మనం. ప్రకటన గ్రంథం 6 అధ్యాయంలో ఒక తెల్లని గుర్రం,
ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండుర వర్ణం గల గుర్రం. ఈ గుర్రాలు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ ప్రపంచానికి ఏం ముంచుకొస్తున్నాయో రాసి ఉంది అక్కడ. ఇప్పుడు అది టచ్ చేశానంటే గంట ఐదు ప్రసంగం నాకు, కనుక అది టచ్ చేయాలనుకోవట్లేదు. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కడు వస్తుంటే ఎలా ఉంటుందో ప్రపంచ పరిస్థితి జడ్జిన అక్కడ జనారే. కనుక ఆ పరిస్థితి ఏది ఉండకూడదంటే గుర్రాలు వచ్చేస్తున్నాయి, రెడీ అయిపోండి. ఏమొచ్చేస్తున్నాయి? మీరు గడియారం చూసి రెడీ అయిపోతున్నారు కానీ గుర్రాలు వస్తున్నాయి, రెడీ అవ్వండి. ఏంటి దేనికి? ఇప్పుడు గడియారం చూసి దేనికి రెడీ అయిపోతున్నావు? ఇంటికి వెళ్ళవలేను, బ్యాటింగ్ చేయవలేను, స్లీపింగ్ చేయవలేను కదా. రోజు ఉండే రొటీనే కదండి. ఉగ్రత కమ్ముకుంటూ వచ్చేస్తుంది. దానికి సూచనగానే దేవుడు చూపించాడు, పరిగెత్తుకుంటున్న ఒక తెల్లని గుర్రం, ఆ తెల్లని గుర్రం తర్వాత ఎర్రని గుర్రం, ఎర్రని గుర్రం తర్వాత నల్లని గుర్రం, ఆ నల్లని గుర్రం తర్వాత పాండ్ర వర్ర గల గుర్రం. అమ్మో, ఒక దాన్ని మించిన ఒకటి. ఏడు ముద్రలు గల గంధం విప్పేటప్పుడు, ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రం వస్తూ ఉంటే ఈ భూమి మీద ఎంత భయంకరమైన వినాశనం ఉందో. అయితే గుర్రాలు వచ్చేస్తున్నాయి, రెడీ అవ్వండారా అన్నట్టు దేవుడు చూపించాడు. 11 సెకండ్ల క్లిప్పింగ్, రెడీ అవుదామా? దేనికి? ఆ తెల్లని గుర్రం చూపించాడు కదండి, ఎర్రం గుర్రం కూడా చూద్దామండి అంటే ఉంటే చూద్దరు. చూద్దాం అనుకున్న వాళ్ళు ఉండిపోండి ప్లీజ్. వద్దు బాబోయ్, ఈ లోపల అంతఃపురానికి వెళ్ళిపోవాలి. దేవుడు మాకు చూపించాడంటే మమ్మల్ని దాచిపెట్టడానికే రెడీ ఉండవర్రారా అంటూ దేవుడు మాకు చూపించాడు. మేము రెడీ అయిపోతాం అన్నోళ్ళు ఒకసారి చేసి చూపించండి. దేనికోసం మీరు రెడీ అయిపోతారు వెళ్ళిపోవటానికా? దేనికోసం? అంతఃపురంలో వెళ్ళి దాచబట్టడానికి. దేవుని ఉగ్రత దినాన్న దేవుడు మనల్ని వచ్చి తీసుకుని వెళ్ళి అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడు. నేను అంటున్నాను, నౌహు ఇంటి వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. మీరు మీ ఇంటి వాళ్ళందరూ రక్షించుకున్నారా? మీరు మీ ఇంటి వాళ్ళందరూ రక్షించుకున్నారా? అది ఎంత భాగ్యం! నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నామనే మాట ఎంత అదృష్టం అండి. అసలు ఎంత బాగుంటుందండి వినటానికి, ఎంత తీగా ఉంటుంది. మీ ఇంటి వాళ్ళందరూ రక్షించుకోండి. కాళ్ళు పట్టుకుంటారు, గడ్డం పట్టుకుంటారు, నాకు తెలియదు. వాళ్ళ రేపు పొద్దున ఉగ్రతకి వెళితే బాధపడేది మీరే కదండి. మీ ఆయన అంటే మీకు చాలా ఇష్టం కదా. వాళ్ళకి జ్వరం వస్తే మీరు ఎంత బాధపడతారండి. వాళ్ళకి ఏదన్నా నొప్పి వచ్చిందంటే మీరు ఎంత ఫీల్ అయిపోతారండి. ఒక నొప్పికి ఎంత ఫీల్ అవుతున్నారు కదా. రేపు పొద్దున అగ్నిగుండంలో పడి కేకలు బొబ్బలు పెడుతుంటే పరలోకంలో మీరు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. కాళ్ళు పట్టుకుని ఎలా బతునాడతారో నాకు తెలియదు. మీ ఎంటైర్ ఫ్యామిలీని రక్షణలోకి తీసుకొచ్చేసుకోండి. వచ్చేస్తాను ముంచుకుంటూ, కమ్ముకుంటూ వచ్చేస్తాను కడవర దినాల్లో. నవహు జెంటిల్మ్యాన్, ఇంటి వాళ్ళందరూ రక్షించుకున్నాడండి. మీ ఇంటి వాళ్ళందరిని ఎలా రక్షించుకున్నారో నాకు తెలియదు. అర్జెంటుగా ప్రణాళికలో మీరు ఉండండి. ఇంటి వాళ్ళందరూ రక్షించుకోండి. అందరూ కలిసి పరలోకంలో ఉంటాం ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించండి. అందరూ కలిసి ఇక్కడ ఇంట్లో ఒక రూఫ్లో ఎలా కలిసి ఉన్నారో మీ ఫ్యామిలీ అంతా, అలాగే పరలోకంలో మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే మిమ్మల్ని వచ్చారనుకోండి, అమ్మ బాగున్నావా, ఏరు మీ ఆయన గారు అన్నారనుకోండి. నా ఆయన గారు అండి. అయ్యా బ్రదర్, ఏ మీ మిస్సెస్ ఎక్కడ? మా మిస్సెస్ అండి. నూనూ, అలా మనం సిగ్గుపడే పరిస్థితి వద్దు. ఇదిగోండి నా భార్య, ఇదిగోండి నా కొడుకు, ఇదిగోండి నా కూతురు, ఇదిగోండి వెళ్ళే దేవుడు భూలోకంలో నాకు ఇచ్చిన ఫ్యామిలీ. ఎంత బాగుంటుందండి అది. ఆ భాగ్యం మీకు కావాలా? ప్రపంచమంతా మునిగి సర్వనాశనం అయిపోతుంటే నవహు తన భార్యతో, తన పిల్లలతో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడండి. మీరు కూడా అలా పరలోకంలో ఎంజాయ్ చేయాలని ఉందా? తలడవంచండి, కళ్ళు మూసుకోండి. అన్నిటి అంతం సమీపిస్తుంది. వచ్చుచున్న వాళ్ళు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నారు. నవహు తన ఎంటైర్ ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు, మనం మన ఎంటైర్ ఫ్యామిలీని అలా రక్షించుకోవడం అది నిజంగా మన తక్షణ కర్తవ్యం. దానికోసం మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రక్షణ ప్రణాళికలను తీసుకురావడానికి మమ్మల్ని మీరు వాడుకోండి అయ్యా. విత్తబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం మనం జీవించే కృపను కృపగల దేవుడు మనకు అనుగ్రహించినట్లు, నవహు వలె నేను నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నవహు నీతిపరుడుగా ఉన్నాడు, నేను అలా ఉండే భాగ్యం ఇవ్వండి. నవహు నిందారహితుడిగా ఉన్నాడు, నేను అలా ఉండుటకు సహాయం చేయండి. నవహు తన తరములో దేవునితో కూడా నడిచిన వాడు అని విన్నాం, అలా ఉండుటకు సహాయం చేయండి. నవహు అది వరకు చూడని సంగతులు మీ చేత హెచ్చరించబడి తన ఇంటి వాళ్ళందరి రక్షణ కొరకు మీరు చెప్పినట్టు చేశాడు. మేము ప్రభా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, మీ మాటను నమ్మి మీరు చెప్పినట్టు చేసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నవహు తన ఎంటైర్ ఫ్యామిలీని ఎలా బ్రతిలాడుకున్నాడు, అందరిని రక్షించుకున్నాడు, మనం ఎంటైర్ ఫ్యామిలీని రక్షించుకోగలగాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలని చేతులెత్తి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో
మీ కుటుంబాలను రక్షించుకోవడానికి ఇక్కడ ఎలాగైతే కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిని ఆనందిస్తున్నారు, అలాగే పరలోకంలో ప్రభుతో కూడా ఆనందించే భాగ్యం కృపగల దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, కృపగల దేవుడు మనకు అనుగ్రహించినందులో మనందరి చేతులు చూస్తున్న ప్రభు, మనందరి ప్రార్థనలు వింటున్న ప్రభు నిశ్చయంగా తగిన ప్రతిఫలం ఇస్తున్నాడని నమ్మిన వారంతా చప్పలు కొడుతూ నిండు మనసు దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.